హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నా, మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను కూలి పనికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక మా పిల్లల్ని ఇద్దరిని ఇక మా ఆయన అయితే పట్టుకుని ఉంటాడు, దగ్గరే ఉందని మా అక్క వాళ్ళు అయితే పిలిచిండ్రు. వాళ్ళ చేనులో అయితే నేను కూలి పనికి అయితే వెళ్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మమ్మీ పోతుంది. హర్ష రాయబా, చెల్లిలే చెల్లిలే పని గింతల పాజు నీళ్ళు తాగిపి అంటుంది ఫ్రెండ్స్. పాప బాబు అయితే ఇప్పుడైతే నిద్ర లేచారు. ఇప్పుడు మేఘన దగ్గరే ఉన్నది కాబట్టి మేఘన కోసం అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాము. హర్ష, హర్ష మమ్మీ దగ్గరికి పోదామా? హర్ష మమ్మీకి దేవాయ్. హాయ్ కర్మ, హాయ్ అమ్ములు, నువ్వు హాయ్ అను, హాయ్ 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 హర్ష. మమ్మీ దేవాయ్, మమ్మీ దగ్గర పోదాం. హర్ష మమ్మీతో బలో అమ్ములు ఏడుతాయి మన, అమ్ములు ఏడుస్తుంది మన, మొన్న అమ్ములు ఏడుస్తుంది. ఏగనా, పాప అయితే లేచింది నిద్ర, తీసుకొచ్చిన ఏడిచింది ఇప్పటి వరకు, కానీ తీసుకొచ్చిన. ఏం చేస్తున్నారు? మా అన్నయ్య అయితే దవర కొడతాడు ఫ్రెండ్స్. అయితే దవర కొట్టేటప్పుడు ఈ పత్తి చెట్లు ఉన్నాయి కదా, ఇవి మట్టి పడి ఇలా కింద పడిపోతున్నాయి, ఇవి లేపాలి. ఇలా దవర కొట్టినప్పుడు ఈ చెట్లు అయితే కింద పడుతున్నాయి, కింద పడిన చెట్లు అయితే లేపాలి. మొన్న పెట్టిన విత్తనాలు ఇంకా ఉన్నాయి, మొలకలు వచ్చినాయి, 4 రోజులు అవుతుంది. అయితే కొద్ది కొద్దిగా మొలకలు అనేవి అవి వర్షం వస్తే కూలిపోతాయని ఇక మట్టి అనేది దానిపై ఉన్న మట్టి అనేది తీసేస్తున్నా. చూపెడతారండి, ఎట్లా చెప్పు? పెద్ద చెట్లు ఉంటే లేపాలి, కింద పడి ఉంటే, కింద పడి ఉంటే లేపాలి. పట్టిగా అమ్ముల్ని కింద పడినా, ఇలా పడిపోయింది, లేపి నాటాలి. నాటితే ఉండదు కానీ వెళ్ళమ్మ. హర్ష ఎందుకు పరిగెడతాను? హర్ష బట్టలు తీసినా మరి మా అబ్బాయి తంది, తీసిన తీసిన అమ్ములు కోసమే వచ్చిన. ఏడ్చిందా అమ్ములు? ఇలానే ఏడుస్తుందని ఇంటి దగ్గర ఉందని. హర్ష ఏడిపోయినావు, అడిపోయినావా? ఎందుకు? ఆయన హాయ్ మళ్ళీ ఎడిపోతున్నావు? దవర అయితే ఇట్లా కొడతారు ఫ్రెండ్స్, చూడండి మా బావ అయితే కొడుతున్నాడు. మా బావకైతే తెలుగు అయితే రాదు, మరాఠీ మాట్లాడతారు ఎందుకంటే మహారాష్ట్ర వాళ్ళు. హర్ష పడతావు మరి మెల్లగా. ఏయ్ మా
ఇలా మట్టి అంటుకుంటే తీసి తీయాలి. ఇదైతే మట్టి అయితే తీయాల్సి ఉంటుంది. హర్షా, ఏ పత్తి అది తీయద్దు, జరు జరుగు. మామూలు గడ్డి తీస్తుందా? గడ్డి అమ్ములు అమ్ములు గడ్డి తీస్తున్నావా? తింటది మరి గడ్డి. ప్యాంటే కావాలట, చిన్న ప్యాంటే కావాలంటే ఎప్పుడు అదే చిన్న ప్యాంటే కావాలంటాడు. ఎక్కడి నుంచి ఇస్తావు చెప్పు ఇక, రోజు అదేనా ఇక? అందుకని షార్ట్లు కూడా తెచ్చిన నిన్న, అవి కూడా వేస్తున్నాయి. అమ్ములు చూడు, అమ్ములు అమ్ములు ఎట్లా ఉన్నాయి చూడు. అమ్ములు అట్లా నేడుస్తుందా? నీలాగా నేడుస్తుందా చూడు, ఎట్లా నవ్వుతుంది. హాయ్ అమ్ములు, హాయ్ హాయ్. అమ్ములు నేడుస్తుందా చెప్పు, నువ్వెందుకు నేడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది, అయిందా? వస్తున్నావు అయితే మరి టైం అయితే 5:30 అవుతుంది. 5 వరకు ఏముంటుంది ఏమో కూలి పని, తీసి వెళ్ళు అన్నారు. ఇక కొద్దిగా ఎందుకు చూడు, అయిపోయిందా మరి? తోటకూరను పాలకూరను ఉంది కదా, ఎక్కడ పాలకూర కాదు తోటకూర, ఎక్కడ ఉంది? దొరుకుతుందా? దొరుకుతుంది, కూర వస్తావా మరి? ఈరోజు కూర అదే చేస్తావా? అదే చేస్తాను. చేయి మరి, దీంట్లోకి వస్తావా? దీంట్లో పోయాలా? ఇది తుడిచినావు కదా, వేరే తీసుకో. పాపని ఇక్కడ ఉంచు, పాపని లోపల లేదు కదా. పాప అమ్మ దగ్గర ఉన్నది, నేను ఆడుకుంటాను. హర్ష కూడా అక్కడనే ఉన్నాడు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఆడుకుంటాండి. హర్ష అమ్ములు ఇద్దరు ఇక్కడ ఉన్నది కదా, ఇదో ఇక్కడ మంచిగా ఉన్నది తోటకూర. లేతగా ఉన్నది కదా, మంచిగా ఉంది. తోటకూరలు ఏమైనా వేస్తావా? వాటి తోటకూర అనే చేస్తావా? ఏం వేస్తారు? పెసరపప్పు, ఉల్లిగడ్డలు కాదు, పప్పు, పెసరపప్పు వేస్తారు కదా, పెసరపప్పు. పెసరపప్పు అయిపోయింది, అయిపోయిందా? చూద్దాం, అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నది ఏమో అడగవు. అట్టిగా చేస్తేనే మంచిగా ఉంటుంది, పప్పు వేస్తే అంత. కానీ మీకు పప్పు వేస్తేనే మంచిది, పప్పు వేస్తేనే మంచిదే కానీ వాటిది తినాలన్నా కూడా అంత దొరకాలి కదా. దొరుకుతుందా కూర మందమైనా? ఏం తోటకూరనా దొరుకుతుంది, ఎంత ఉంది అయితే అక్కడ నుంచి ఇక్కడ వరకు దొరికితే చేయి మరి, దొరికితే ఇది చేయ. దీన్ని కూడా కూర చేస్తారు తెలుసా? ఏది? దాన్ని ఏమంటారు? దీన్ని మా మరాఠీలో అయితే కుంద్రసి భజి అంటారు. కుందీర్, కుంద్రసి. ఈరోజు అత్త మీ అమ్మ అవే తెచ్చింది, ఇదా? ఇలాంటిదే.
తోటకూర తోటకూర అంటారా ఏమంటారు కూరకు మందం అవుతుందా కూరకు మందం అవుతుంది ఎంత దొరికింది హర్ష కోసం బెండకాయలు చేసా మా నీకు నాకు ఇక తోటకూర చేసా తింటావేమో నువ్వు ఇంకా బెండకాయలు తింటావా ఏది పడతాయి చింత హర్ష అయితే బెండకాయలు అంటారు హర్షకు బెండకాయలు అంటే చాలా ఇష్టం మనకు తోటకూర అయితే హర్షకేమో బెండకాయ అవుతుంది బాగానే వెళ్ళింది తోటకూర ఇంకా సరిపోతుంది మరి పా సరే చూపించు లేతగా ఉన్నాయా లేతగానే